వెల్ స్వేచ్ఛ ఇది ఎలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది కదా. ఏ సత్య, మామూలుగా అయితే ఏ పార్టీలో అయినా సీట్లలోని కామన్ గా ఉంటుంది ఎలక్షన్స్ ముందు, కానీ 10 నెలల ముందే తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. ఇలాంటి ఇష్యూలను సెటిల్ చేయాల్సిన పీసీసీ చీఫ్ ఇప్పుడు కొత్తలోకి కారణమయ్యారు. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలను రేపుతున్నాయి. 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పుకొచ్చే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కొత్త లొల్లి షురూ చేశాయి. అసలే సీటు కోసం ఢీ అంటే ఢీ అనుకునే అభ్యర్థుల మధ్య మరింత అగ్గిరాజేశారు ఉత్తమ్. పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాలను చుట్టేస్తున్నారు ఉత్తమ్. జిల్లాల్లో పలు ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు. ఇందులో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సూర్యాపేట నియోజకవర్గ అసెంబ్లీ సీటును దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి ఆశిస్తున్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరారు రమేష్. అప్పట్నుంచి కాంగ్రెస్ లో దామోదర్ రెడ్డితో కలిసి చురుగ్గా పాల్గొంటున్నారు. కొన్ని నెలల నుంచి ఈ ఇద్దరు నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే యువజన కాంగ్రెస్ ర్యాలీలో ఉత్తమ్ దామోదర్ రెడ్డిని గెలిపించాలంటూ పిలిపివ్వడం రమేష్ వర్గం ఆగ్రహానికి కారణమైంది. ఇదే ర్యాలీలో ఉన్న రమేష్ రెడ్డి ఉత్తమ్ ప్రకటన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన వర్గీయులు ఉత్తమ్ ను ఘెరావ్ చేశారు. ఇది పార్టీలో తీవ్ర కలకలం రేపింది. కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కొత్త చిచ్చు పెట్టారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. అయినా ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ అభ్యర్థిని ప్రకటించాలి గాని ఉత్తమ్ బహిరంగంగా దామోదర్ రెడ్డిని గెలిపించాలని పిలిపివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రమేష్ రెడ్డి. మరి వాస్తవంగా ఈ నియోజకవర్గం కూడా ఇప్పుడే కాంగ్రెస్ బాగా పికప్ అయ్యి మంత్రి గారు ఓడిపోతారనే భావన వచ్చే క్రమంలో మరి పీసీసీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనవసరంగా ఇక్కడ అక్కర్లేని ప్రకటన చేయడం వల్ల నిజంగా కూడా మేము చాలా నిరాశపడ్డాం. ఎందుకంటే నేను కూడా 24 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా, సర్పంచ్ కానిచి ఎదుర్కొంటూ వచ్చిన, కార్యకర్తల్ని కాపాడుకున్నాం, ఆర్థికంగా నష్టపోయినాం. సరే, ఈరోజు నాకే టికెట్ కావాలని కాదు, నేను కూడా ఆశిస్తున్నా, మరి మా కూడా వస్తుందనే అభిప్రాయం ఉన్నాం. మరి వచ్చినా రాకున్నా ఎన్నికల టైంలో ఎవరికి ఏది అకామిడేట్ చేస్తారని పార్టీ నిర్ణయించి మరి ఆ రోజు చెప్తే బాగుంటుంది. కానీ ఈరోజు మమ్మల్ని మరి అవమానపరిచే రీతిలో ఈ కార్యక్రమాలు తీసుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన పీసీసీ అధ్యక్షునిగా ఎంతో బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని గ్రూపుల్ని కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన ఆయనే మరి ఈరోజు ఈ రకంగా చేస్తే మాత్రం చాలా అది. రమేష్ రెడ్డి ఇంతటితోనే వదలలేదు. ఈ విషయాన్ని ఏకంగా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీన్ని పట్టించుకోవద్దని ఉత్తమ్ రమేష్ కు సూచించారు. ఏదో ఫ్లోలో అన్న మాటను తప్పు పట్టద్దన్నారు. అభ్యర్థులను తాను ప్రకటించలేదని, సర్వే చేసిన తర్వాతే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కుంతియా కూడా ఇదే విషయాన్ని చెప్పారంటున్నారు రమేష్ రెడ్డి. అయితే ఉత్తమ్ తాజా ప్రకటనతో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి కలిసి పనిచేస్తారా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.